మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఘనంగా నివాళులర్పించిన ఆదోని ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఆర్పిఎస్ ఆవిర్భవించినప్పటి నుండి 26 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో విలువైన ప్రాణాలను లెక్క చేయకుండా మాదిగ జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి వినిపించేలా గాంధీ భవన్ గడ్డంలో అగ్నికి ఆహుతైన సురేంద్ర మాదిగ దామోదర్ రవి మహేష్ భారతక్క మాదిలకు వెంట ఉన్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు వెంబడి రాధాకృష్ణ మాదిగ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఇంద్రనగర్ మాదిగపేటలో ఎంఆర్పిఎస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్షులు ఎం జగన్ అధ్యక్షత వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్ఎఫ్ స్టేట్ లీడర్ రాజు మరియు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు గోవిందరాజులు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో టౌన్ ఉపాధ్యక్షులు నవీన్ హుసేన్ అమ్మ ఆనంద్ నరేష్ ఈరన్న శ్రీకాంత్ తేజ మారుతి మహేష్ బెస్తా అర్జున్ ఈరన్న రాముడు అజయ్ వంశీ ఎం ఈరన్న ఎం నరసింహ తిక్కన్న వీరస్వామి రాజ్ కుమార్ గిరి రాజు తదితరులు పాల్గొన్నారు మరి వాళ్ళ రుణం మనం ఎంతనే తీసుకోవాల్సి ఉంది కాబట్టి వాళ్ళైతే వాళ్ళ కుటుంబం కోసం అయితే చనిపోలేదు మన జాతి కోసం చనిపోయినారు కాబట్టి ఈరోజు ఈ నివాళులర్పించడం జరిగింది ఈ సభను ఉద్దేశించి మన అన్న గోవిందరాజు అన్న గారు రెండు మాటలు మాట్లాడాల్సిందే కోరుతున్నాం మర్చిపోకూడదనుకుంటున్నామంటే మన ఎంఆర్పిఎస్ జన్మ ఆవిర్భవించి దాదాపు 26 సంవత్సరాలు కావస్తుంది. ఈ సందర్భంగా మన మాది హక్కుల కోసం పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళు మన దాని భారత అనేటువంటి మహిళ ఆమె రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడించాలి. మా మాదిగ బిడ్డలకు